సుందర రెడ్డి గారు, ఈ మధ్య చాలామంది మోనోపోలీ స్టాక్స్ అని చాలామంది మన ఆడియన్స్ వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. ఏంటి అసలు ఈ మోనోపోలీ స్టాక్స్, ఏ విధంగా నిర్ణయిస్తారు పలానా స్టాక్ మోనోపోలీ అని? సో అటువంటి స్టాక్స్ ఏమన్నా ఉంటే మన ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే కొన్ని స్టాక్స్ గురించి తెలియజేయగలరు. డెఫినెట్గా అండి, బేసికల్గా లిటిల్ కాంపిటీషన్ ఆర్ నో కాంపిటీషన్ ఉన్న బిజినెస్ మోడల్స్ని మనం మోనోపోలీ అనుకోవచ్చు. అంటే ఏదైనా పర్టికులర్ సెగ్మెంట్లో ఒక మోర్ దెన్ 60-70% కనుక దానికి వాటా ఉందనుకోండి, దాన్ని మనం మోనోపోలీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఈ మోనోపోలీ ట్రీట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ మార్కెట్ మీద కమాండ్ ఉంటుంది. ఎప్పుడు ప్రైస్ కావాలంటే వాటి పెంచుకోవచ్చు అనమాట, ఎందుకంటే దానికి లిటరల్గా ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ప్రైస్ ఫిక్స్ చేసుకోవచ్చు వాళ్ళు, తద్వారా ప్రాఫిటబిలిటీకి రావచ్చు అనమాట. అంటే మోనోపోలీ బిజినెస్ మోడల్ అంటే నథింగ్ బట్ ప్రాఫిటబిలిటీ కంట్రోల్లో ఉన్న కంపెనీస్ అనమాట. అంటే లాస్కి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి, అది లాస్లో రావడం ఛాన్స్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రైస్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి. సో బేసికల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IRCTC ఉందనుకోండి, రైల్వే టికెటింగ్లో అది మోనోపోలీ, దానికి ఆల్టర్నేటివ్ లేదు. వాళ్ళు కనుక రేపొద్దున్న ఏదైనా 1-2 రూపీస్ పెంచారనుకోండి రిజర్వేషన్ ఛార్జెస్, అందరు ఖచ్చితంగా పే చేయాల్సిందే, ఓకే, ఆటోమేటిక్గా ప్రాఫిటబిలిటీ భారీగా వస్తుంది అనమాట. అట్లా బిజినెస్ మోడల్ మీద కంట్రోల్ ఉండి, ఓకే, వాళ్ళకి అయ్యే ఎక్స్పెండిచర్ని ఈజీగా కస్టమర్ మీద పాస్ చేసే మోడల్స్ అన్నింటిని కూడా మనం మోనోపోలీ అనుకోవచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు అనుకున్నట్టు IRCTC చార్ట్ చాలా బాగుంది, అండ్ ఆల్మోస్ట్ యూనో లాస్ట్ 1 ఇయర్ కన్సల్టేషన్ అండ్ ఇన్వర్టెడ్ డెడ్ షోల్డర్ ప్యాటర్న్ రెడీ టు బ్రేక్అవుట్, అండ్ 3 డేస్ బ్యాక్ కూడా హ్యూజ్ వాల్యూమ్స్ వచ్చినాయి. కరెంట్ ప్రైస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్. ఓకే, ఆ తర్వాత టాటా మోటార్స్ ఉందనుకోండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ లిటరల్లీ అది కూడా మోనోపోలీ. ఆ ఇయర్లో మనం టాటా మోటార్స్ అనుకోవచ్చు, అండ్ ఎలక్ట్రికల్ ఎక్స్చేంజ్లో IEX ఈ మధ్య బాగా డౌన్ ట్రెండ్ అవుతుంది, బట్ ఐ డూ అవాయిడ్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, ఎందుకంటే లిటరల్లీ లోవర్స్ ఉంది, బట్ దట్ ఈస్ ఎ మోనోపోలీ. బట్ రీసెంట్గా గవర్నమెంట్ వాళ్ళు వేరేది PTC వాళ్ళు ఎంటర్ అవుతున్నారు కాబట్టి అది ఎంత ఎఫెక్ట్ అవుతుందో మనకు తెలియదు. ఓకే, అంటే మోనోపోలీ స్టేటస్ పర్మనెంట్గా ఉండే ఛాన్స్ తక్కువ, ఎందుకంటే ఎప్పుడైతే హై మార్జిన్స్ అనిపిస్తాయో ఆటోమేటిక్గా కాంపిటీటర్స్ దాంట్లో ఎంటర్ అవుతారు కాబట్టి ఆ బిజినెస్ మోడల్ దెబ్బతింటుంది, ఆ టైంలో ఉండాల్సిన ప్రీమియం అంతా వెళ్ళిపోద్ది అనమాట. అందుకని మోనోపోలీ అనే ఒక రీజన్తో మనం ఎంటర్ అవ్వలేము, అదే టైంలో బిజినెస్ వాల్యుయేషన్ డజ్ మ్యాటర్. ఓకే, కరెంట్ సినారియోలో ఒక 30-50% డిస్కౌంట్లో ఉన్న మోనోపోలీ బిజినెస్ మోడల్ చాలా ఉన్నాయి. సో దిస్ ఈజ్ రైట్ టు ఎంటర్. ఓకే, సో టికెటింగ్లోనేమో IRCTC అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్లో టాటా మోటార్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ మెయింటెనెన్స్ సాఫ్ట్వేర్స్లో క్యామ్స్, ఓకే, అలాగే BSE, ఓకే, అలాగే కమోడిటీ మార్కెట్లో MCX, ఓకే, అండ్ CDSL డిమాట్ అకౌంట్ మెయింటెనెన్స్లో ఈ మధ్య NSDL కూడా రెడీ అవుతుంది IPOకి, బట్ స్టిల్ CDSL ఒకటే ఛాయిస్ ఉంది. ఓకే, ఎక్కువ మంది డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసే కొద్దీ వాళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద 200 ప్రయాణం ఇవ్వాల్సిందే, ప్లస్ స్టాక్స్ ఇన్కమింగ్ ఫ్రీ అవుట్ గోయింగ్ అప్పుడు మళ్ళీ వాళ్ళకి 10 రూపీస్ అలా ఛార్జ్ చేయాల్సిందే, పే చేయాల్సిందే. సో ఇట్లా చాలా రకాల బిజినెస్ మోడల్స్ ఉంటాయండి. మనం ఆ ఇయర్లో మనం చూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే అది ఒక్కటే కదా, చాలామంది ఏంటంటే మోనోపోలీ చేంజ్ చేస్తూ ఉంటారండి, అండ్ వాల్యుయేషన్ డస్ మ్యాటర్ అనమాట. రీసెంట్ ఎగ్జాంపుల్ IRCTC కనుక చూసుంటే 50% కొలాపోయింది లాస్ట్ 1 ఇయర్లో, స్టిల్ గుడ్ బిజినెస్ మోడల్. అందుకని మంచి బిజినెస్ మోడల్ అయినా సరే ప్రైస్ డస్ మ్యాటర్. అందుకని హిస్టారికల్ యావరేజ్ PE దగ్గర మనకు వస్తే, గత 10 ఇయర్స్ యావరేజ్ PE దగ్గర మనకు వస్తే కనుక డెఫినెట్గా మనం వాటిని బై చేసుకోవచ్చు. ఈవెన్ టైటా గోల్డ్ బిజినెస్ ఎంతున్నా సరే ఆ ఇయర్లో లీడర్షిప్ లిటరల్లీ అది మోనోపోలీ. అట్లాంటి బిజినెస్ మోడల్ మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో మనం మనీ మేక్ చేసుకోవచ్చు. బట్ డోంట్ చేంజ్ ద స్టాక్స్, అది కరెక్షన్స్లో ఉన్నప్పుడు మాత్రం ఎంటర్ అవ్వడం చాలా బెస్ట్. గోల్డెన్ స్టాండర్డ్ ఏంటంటే హిస్టారికల్ PE దగ్గరలో ఉంటేనే మనం మంచి ప్రైస్కి ఎంటర్ అవుతున్నట్టు లెక్క. చాలామంది అంటే ఆ ఒక్క నేమ్ తోటి మోనోపోలీ అని ఒక్క నేమ్ తోటి చెక్ చేస్తూ పోతుంటారండి. మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ స్టాక్స్ అన్నీ కూడా మోనోపోలీ ఉంటాయండి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అందులో ఆల్టర్నేటివ్ లేదు, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ అందులో ఆల్టర్నేటివ్ లేదు, డిఫెన్స్ HAL మిదాని రేర్ మెటల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మిదాని అండ్ BDL డిఫెన్స్లో ఉంటుంది. ఓకే, సో ఇట్లా కోల్ ఇండియా కోల్ మైనింగ్లో మోనోపోలీ. సో మోస్ట్ ఆఫ్ ది యాక్చువల్ మోనోపోలీ బిజినెస్ మోడల్ అన్నింటినీ గవర్నమెంటే క్రియేట్ చేస్తారు, వాటికి లైసెన్సులు అంత ఈజీ కాదు, కొత్త స్టార్ట్ చేయాలంటే వాళ్ళు ఎవరు అంత ఈజీగా. అందుకని మోస్ట్ ఆఫ్ ది మోనోపోలీ బిజినెస్ కాపీ రైట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గవర్నమెంట్ క్రియేట్ చేసి ఉంటుంది, అండ్ బిజినెస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో సంపాదించుకునే మార్కెట్ షేర్ వీటన్నిటి వల్ల మోనోపోలీ వస్తుందన్నమాట. మ్యాగీకి నెస్లే, ఓకే, అలాగే అన్నపూర్ణ ఆటలు అన్నపూర్ణ, అట్లా వాళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో బ్రాండ్ దగ్గర కావచ్చు, లేకపోతే కాపరేట్ వల్ల కావచ్చు, ఓకే, లేదా గవర్నమెంట్ పర్మిషన్ వల్ల కావచ్చు, యూనిక్నెస్ వాటికి వచ్చింది అనమాట. అట్లా చాలా ఉన్నాయి, మనం ఎత్తుకుంటే దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.